डॉक्टर गारु करुणा गारिला अडुगुतुन्नारु मा अम्माई वयसु 2.5 संवत्सरालु इप्पटिकी ब्रेस्ट फीडिंग अलवाटु उंदी मामूलुगा आहारं कूडा तीसुकुंटुंदी तल्लिपालु इव्वडं मानेयालनी अप्पुडे फुड सरिग्गा तीसुकोगलरनी अंदरू अंटुन्नारु तल्लिपालु एंत वयसु वरकु इव्वोच्चु तल्लिपालु तागुतुंडडं वल्ल पिल्ललु रेग्युलर फुड पैन आसक्ति चूपगलरा दयचेसि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु करुणा गारु ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలు మాత్రమే మనము పిల్లలకి 6 మంత్స్ వరకు అడ్వైజ్ చేస్తాం. స్టాండర్డ్ రికమెండేషన్ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టిల్ 6 మంత్స్. ఆ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ కంటిన్యూ అంటే మిగతా ఆహారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ని మనం సుమారుగా 2 సంవత్సరాల వయసు వరకు రికమెండ్ చేస్తున్నాం. ఎందువలన అంటే బ్రెస్ట్ ఫీడింగ్ 6 మంత్స్ ఎక్స్క్లూజివ్గా ఆ తర్వాత 2 సంవత్సరాలు మిగతా ఫుడ్స్తో పాటు కంటిన్యూ చేయడం వల్ల పిల్లల్లో బీపీ, షుగర్, ఆస్తమా, అదే రకంగా కార్డియాక్ వాస్కులర్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి 14 రెట్లు తక్కువగా ఉంటున్నాయన్నమాట ఫ్యూచర్లో. ఎవరికైతే ఫస్ట్ 6 మంత్స్ కేవలం తల్లిపాలు, ఆ తర్వాత అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా మిగతా ఆహారంతో పాటు తల్లిపాలు కంటిన్యూ చేస్తామో వాళ్ళందరికీ బెనిఫిట్స్ అనేటువంటివి సైంటిఫిక్గా ప్రూవెన్ ఉన్నాయి. కాబట్టి 2 ఇయర్స్ వరకు ఇప్పుడున్న స్టాండర్డ్ ప్రజెంట్ రికమెండేషన్. 2 ఇయర్స్ తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ అవుతాయా, కంటిన్యూ అవుతాయా అనేది మనకు ఎవిడెన్స్ లేవు. కాబట్టి 2.5 ఇయర్స్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయొచ్చు. సో 2 ఇయర్స్ వరకు సరిపోతుంది అనమాట స్టాండర్డ్ రికమెండేషన్. 6 మంత్స్ వరకు ఓన్లీ మదర్స్ ఫీడ్, 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు మిగతా ఆహారంతో పాటుగా తల్లిపాలు కంటిన్యూ చేస్తూ స్లోగా నెమ్మది నెమ్మదిగా 1 ఇయర్ తర్వాత బయట పాలు ఏదైనా స్టార్ట్ చేసి కేవలం నైట్ టైం మదర్స్ మిల్క్ పెట్టుకొని 18 మంత్స్ టు 2 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా కూడా మనం స్టాప్ చేసేసేయచ్చు. ప్రజెంట్లీ 2.5 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా, ఇబ్బంది లేకుండా తల్లిపాలు ఆపేసి మిగతా డైట్కి రావచ్చు. ఒక్కొక్కసారి ఇట్లా పాలు ఎక్కువగా తీసుకొని కూడా పిల్లలు సాలిడ్స్ అనేది తీసుకోకపోవడం అనేది కూడా ఒక రకంగా వాస్తవమేది. ఎందుకంటే ఎక్కువగా పాల మీద ఆధారపడితే కనుక సాలిడ్స్ ఆకలి తగ్గిపోతుంది కాబట్టి ఇష్టత చూపించరు. కాబట్టి 2 ఇయర్స్ తర్వాత మేమేం చెప్తామంటే ఫీడింగ్స్ స్టాప్ చేసి సాలిడ్స్తో రీప్లేస్ చేయమంటాం అన్నమాట. బయట ఆహారంతో ఘన పదార్థాలతో రీప్లేస్ చేస్తే కనుక వెయిట్ గెయిన్ బాగుంటుంది, మిల్క్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా ఎక్కువగా ఉండదు అనమాట 2 ఇయర్స్ తర్వాత. సో కాబట్టి రీప్లేస్ మదర్స్ మిల్క్ విత్ అవుట్ సైడ్ ఫుడ్ ఆఫ్టర్ 2 ఇయర్స్.